సభను మరి ఉద్దేశించి ప్రప్రథమంగా ఎస్సీ డిపార్ట్మెంట్ స్టేట్ కన్వీనర్ ప్రీతం గారు దయచేసి అందరూ కూడా సమయపాలన పాటించాలి ఎనక ముందు కాదు మనం చెప్పింది మన జనం మన రైతులు వింటున్నారా లేదా అనేది ముఖ్యం కాబట్టి దయచేసి సమయపాలన పాటిస్తూ సభను కొనసాగించుకుందాం మన నాయకుడు మరికొన్ని నిమిషాలలోనే రాబోతున్నాడు కాబట్టి దయచేసి మరి ప్రీతం గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా ఓరుగల్లు పొదిమేనలో ఉన్న అన్ని చెరువులు గండిగొట్టి ఒకే దగ్గరికి వస్తే ఎట్లుంటదో జనసంద్రం ఈ ప్రాంగణంలో వచ్చిన ఈ జనసంద్రాన్ని చూస్తే అర్థమవుతుందని చెప్పి తెలియజేస్తున్నా మిత్రులారా రైతు సంఘర్షణ సభ ఎందుకు అని అడిగిన దరిద్రులకు ఒకసారి ఈ సభను చూస్తే తెలుస్తది ఎందుకు రైతు సంఘర్షణ సభ అని ఉరి వేస్తే వరి వేస్తే ఉరి అన్నాడు మరి ఈరోజు ఆయన ఇవ్వాల్సినది ఏదైతే ఉందో గండి బ్యాగుల ప్రొక్యూర్మెంట్ చేయలేదు ఆయన చేయాల్సిన మిల్లర్ల కేటాయింపు చేయలేదు ఈరోజు వర్షానికి ధాన్యం తడిసిపోతుంటే నా రైతన్న బాధపడుతుంటే రైతు సంఘర్షణ సభ పెట్టుకుంటే ఒక పొడుగోడు సిద్దిపేటకి చెందిన ఒక పొడుగోడు పెట్రోల్ పోసుకొని ఆటాన అక్కిపెట్ట దొరకని పొడుగోడు అంటాడు రైతు సంఘర్షణ సభ ఎందుకు అని దమ్ము ధైర్యం ఉంటే ఈ ఓరుగల్లు గడ్డ మీదకి రా నా కాంగ్రెస్ కార్యకర్త ముందు నిల్చో దమ్ము ధైర్యం ఉంటే మగోడివే అయితే ఈ వరంగల్ ప్రాంగణం దగ్గరికి రా అని చెప్పి సవాల్ విసురుతున్నాం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటే ఏమో అనుకుంటున్నారు దమ్ము ధైర్యం రోషం ఉన్నవాడెవడన్నా ఉంటే వాడు మూడు రంగుల జెండా పట్టుకున్న కాంగ్రెస్ కార్యకర్త అని చెప్పి ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాం కాంగ్రెస్ కార్యకర్తను పెట్టుకుంటే రాబోయే ఒక సంవత్సరంలో ఈ వేదిక మీద ఉన్న నాయకులే ఎవరో ఒకరు హోమ్ మినిస్టర్ అవుతారు బిడ్డ మీ బాడీలు డ్యామేజ్ అవుతాయి మీ బతుకులు డ్రైనేజ్ అవుతాయి ఖబర్దార్ అని చెప్పి ఈ రైతు సంఘర్షణ సభ నుంచి చెప్తున్నా మా దళితుల భూములను డంపింగ్ యార్డుల పేరు మీద పల్లె ప్రకృతి వనాల పేరు మీద శ్మశాన వాటికల పేరు మీద గుంజుకుంటున్నారు బట్టలున తీసి కొడతామని చెప్పి ఈ రైతు సంఘర్షణ సభ నుంచి సవాల్ విసురుతున్నామని చెప్పి తెలియజేస్తున్నాం మిత్రులారా మంచి చేస్తామని ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా మా నాయకులను ఎదిరించిన దమ్ము ధైర్యం ఉన్న నాయకులం కాంగ్రెస్ పార్టీ నాయకులం 10 అడుగులు ముందేసినాం మీతోని కలిసి వేసినాం కానీ మమ్మల్ని తొక్కుతా అంటే 100 అడుగులు ఎరుగు వస్తాం నిన్ను 1000 స్తంభాల గుడి దగ్గర 1000 అడుగుల లోతులో పాతి పెడతామని చెప్పి ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాం మిత్రులారా మా కాంగ్రెస్ కార్యకర్తల మీద ఇష్టానుసారంగా పోలీసులు కూడా కేసులు పెడుతున్నారు పీడియాట్లు పెడుతున్నారు ఎవరిని వదిలే ప్రసక్తి లేదు ఎవరెవరో పేర్లు రాసి పెట్టుకోండి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్కరిని వదిలేదు అందరినీ భరతం పడతామని మరొకసారి తెలియజేస్తూ ఓరు గల్లుకి ఇంత పెద్దన వచ్చి తెలంగాణ తల్లి ఉక్కిరి బిక్కిరి అవుతుంటే ఊపిరి పోయడానికి వచ్చిన మీ అందరికీ మరొకసారి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాం మిత్రులారా జై కాంగ్రెస్ జై భీమ్ ధన్యవాదాలు దయచేసి టైం తక్కువ తీసుకోవాలి ఎందుకంటే సభను మనం ఎండరీత్యా కొద్దిగా లేట్గా స్టార్ట్